బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా నేడు అసెంబ్లీకి రానున్నారు. గాయం కారణంగా గత సమావేశాలకు గైరు హాజరయ్యారు. కాగా ప్రతిపక్ష నేతగా కేసీఆర్ సభకు వచ్చి సలహాలు ఇస్తే స్వీకరిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం సైతం పలుమార్లు చెప్పింది. అటు తమ బాస్ సభలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే చూడాలని బీఆర్ఎస్ అభిమానులు వేచి చూస్తున్నారు. మొత్తానికి ఈ రోజు తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ఆసక్తికరంగా సాగనున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలోనే పెండింగ్ డిఏలను విడుదల చేస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వెల్లడించారు. జీపీఎఫ్ ఇతర బిల్లులు కలిపి దాదాపు 40,000 కోట్లు పెండింగ్ లో ఉన్నాయన్నారు. గత ప్రభుత్వంలో 10-15 తేదీల వరకు ఉద్యోగులకు జీతాలు వచ్చేవి కాదని, ఇప్పుడు 1వ తేదీనే వేతనాలు చెల్లిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో జోరు వర్షాలతో వానాకాలం సాగుకు సంబంధించి యూరియా డిఏపీలకు డిమాండ్ పెరిగింది. గతంలో ప్రభుత్వం నిర్దేశించిన ధరలకు దుకాణదారులు ఎరువులు విక్రయించేవారు. ఇప్పుడు రవాణా ఛార్జీలు పేరుతో అదనంగా వసూలు చేస్తున్నారు. బస్తా యూరియా 273 కాగా 300 తీసుకుంటున్నారు. డిఏపి 1,150 ఉండగా 1,200 తీసుకుంటున్నారు. ఏపీలో రాబోయే 3 రోజులు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. నేడు రేపు ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు, మిగిలిన ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు పడతాయని తెలిపింది. ఇటు తెలంగాణలోనూ పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాల్పల్లి జిల్లాలో, హనుమకొండ, జనగామ, కామారెడ్డి జిల్లాలో యెల్లో అలర్ట్ జారీ చేసింది. అంతర్జాతీయ ఒలింపిక్ కంపెనీ సభ్యురాలుగా రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు నీతా అంబానీ మరోసారి ఎన్నికయ్యారు. ఈ వారాంతంలో ప్యారిస్ వేదికగా ఒలింపిక్ గేమ్స్ ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ జరిగిన 142వ ఐఓసీ సమావేశంలో భారత్ నుంచి ఏకగ్రీవంగా ఆమె ఎన్నికయ్యారు. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు సెటైర్లు వేశారు. రుణమాఫీ, నిరుద్యోగుల సమస్యలపై బీఆర్ఎస్ ప్రశ్నిస్తే కేటీఆర్, హరీష్ రావులు దీక్ష చేయాలని అన్నావు. అన్నీ మేం చేస్తే నువ్వేం చేస్తావు రేవంత్ రెడ్డి? ఉద్యమ సమయంలో ఉద్యమకారులపై తుఫాకీ ఎక్కుపెట్టి రైఫిల్ రెడ్డిగా పేరు తెచ్చుకున్నావు. నాడు సోనియమ్మని దయ్యమని, నేడు దేవత అన్న చరిత్ర నీది అంటూ తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఆగస్టు 2 వరకు కొనసాగనున్నాయి. నేడు ఆర్థిక మంత్రి బట్టి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. 26న సెలవు ఉండగా 27న బడ్జెట్ పై చర్చ జరగనుంది. 28 ఆదివారం కావడంతో 29, 30, 31 తేదీల్లో ప్రభుత్వం వివిధ బిల్లులు ప్రవేశపెట్టనుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన పుట్టినరోజున మంచి మనసు చాటుకున్నారు. స్టేట్ హోమ్స్ లో ఉన్న విద్యార్థులతో బర్త్డే వేడుకలు జరుపుకున్నారు. పలువురికి ల్యాప్టాప్లు అందజేశారు. దీంతో పాటు గత 7 నెలల్లో ఆత్మహత్య చేసుకున్న 13 మంది చేనేత కుటుంబాలకు ఆర్థిక సహాయం చేయనున్నట్లు గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో ప్రకటించారు. కేసీఆర్ బాటలోనే రేవంత్ వెళ్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దుయ్యబట్టారు. 100 రోజుల్లోనే హామీలు నెరవేరుస్తామని వెనకడుగు వేశారని మండిపడ్డారు. తానెలాంటి హామీ ఇచ్చి వెనకడుగు వేయలేదని స్పష్టం చేశారు. కేంద్రాన్ని తిట్టడం కోసమే రేవంత్ అసెంబ్లీలో చర్చ పెట్టారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. తెలంగాణలో అభివృద్ధి చేస్తేనే తమకు ప్రజలు ఓట్లు వేశారని చెప్పారు. కేంద్ర బడ్జెట్ పై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆయన తెలిపారు, నీతి ఆయోగ్ బహిష్కరిస్తామనడం రేవంత్ విజ్ఞతకే వదిలేస్తున్నామని అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నేడు కాళేశ్వరం సందర్శనకు వెళ్లనున్నారు. అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగం ముగిసిన వెంటనే హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సులో బయలుదేరతారు. సాయంత్రం ఎల్ఎన్టీ రిజర్వాయర్ సందర్శించి రాత్రి రామగుండంలో బస్ చేస్తారు. శుక్రవారం ఉదయం కన్నెపల్లి పంపోస్, ఆ తర్వాత మేడిగడ్డ బ్యారేజ్ ని సందర్శించనున్నారు. తెలంగాణలోని పలు జిల్లాల్లో నేడు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జగిత్యాల, భూపాల్పల్లి జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, ములుగు, వరంగల్, హన్మకొండ, జనగాం, కామారెడ్డి జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తారు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వెల్లడించింది. కేంద్ర బడ్జెట్ కు వ్యతిరేకంగా బడ్జెట్ ప్రవేశపెడితే తాము మద్దతిస్తామని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. బడ్జెట్ లో రాష్ట్రానికి అన్యాయం జరిగిన మాట వాస్తవమన్నారు. ఢిల్లీలో ధర్నాకు రావడానికి రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజకీయాలకు అతీతంగా పోరాడేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉందని అసెంబ్లీలో నొక్కి చెప్పారు. ఢిల్లీలో సీఎం దీక్ష చేస్తే తాము రక్షణ కవచంగా ఉంటామని తెలిపారు. నేడు రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలకు మాజీ సీఎం కేసీఆర్ హాజరు కానున్నట్లు తెలుస్తుంది. బడ్జెట్ ప్రసంగంలో ఆయన పాల్గొంటారని సమాచారం. ఇదే జరిగితే కేసీఆర్ ప్రతిపక్ష నేత హోదాలో అసెంబ్లీకి రావడం ఇదే మొదటిసారి కానుంది.